అన్నట్టు తన స్వలాభం కోసం పవిత్రమైన తిరుపతి లడ్డు మీద నింద వేసి ఈరోజు శ్రీవారి భక్తుల అందరి మనోభిప్రాయాల్ని దెబ్బతీశాడు. సో మళ్లీ ఆ భక్తుల మనోభిప్రాయాల్ని పునరుద్ధరించాలని, దానికి సుప్రీంకోర్టు కలుగజేసుకుని ఇది విచారించి నిజానిజాలు తెలపాలని మొదటి నుంచి మేము కోరుకుంటూనే ఉన్నాం. ఈరోజు సుప్రీంకోర్టు ఈ కేసుని మరి స్వీకరించడం జరిగింది. ఈ కేసులో సుప్రీంకోర్టు కనుక కరెక్ట్ గా విచారిస్తే చంద్రబాబు నాయుడు అన్కో చేసిన అబద్దాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఎందుకంటే మీరే చూశారు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఒక సీఎం స్థాయిలో ఉండి తప్పు జరిగిందా లేదా అని విచారణ చేయకుండా, ఎటువంటి సాక్ష్యాధారం లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి, ఆయన మీద నింద వేయాలి, ఆయన్ని హిందువులకి దూరం చేయాలన్న ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క కామెంట్ చేశాడు అనేది స్పష్టం కాబోతుంది. ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టు ఈ కేసు తీసుకునేంత వరకు, ఆ డేట్ అనౌన్స్ చేసేంత వరకు సిట్ వేయనే లేదు. అంటే ఉన్నత స్థాయి విచారణ ఎక్కొట్టాలి, ఉన్నత స్థాయి విచారణ జరిగితే తాను చెప్పిన అబద్దం బయటపడుతుందన్న భయంతో సిట్ ని హడావిడిగా ఏర్పాటు చేయడం మన అందరం కూడా గమనించాలి. మొదటి నుంచి మాకు సిట్ మీద ఎందుకు నమ్మకం లేదు అంటే, తన పరిధిలో ఉన్న సిట్ ని చంద్రబాబు నాయుడు వేస్తే ఆల్రెడీ తను ఒక జడ్జిమెంట్ ఇచ్చేశాడు కాబట్టి దానికి లోబడే అధికారులు అబద్దాలు మాట్లాడతారు, నిజాలు చెప్పరు. ఎందుకంటే ఈరోజు సిట్ లో వేసిన అధికారి అడిషనల్ డీజీ, ఆయనకన్నా పెద్ద ర్యాంక్ లో ఉన్న టీటీడీ ఈవో మరి ఐఏఎస్ ఆఫీసర్ మొదట మాట్లాడిన స్టేట్మెంట్ కి, చంద్రబాబు నాయుడు గారు అబద్దం చెప్పిన స్టేట్మెంట్ తర్వాత మాట్లాడిన దానికి తేడా చూస్తేనే ఈ సిట్ అనేది సిట్ అండ్ స్టాండ్ కి తప్ప దేనికి పనికిరాదనేది అర్థమైంది. అందుకే మేము మొదటి నుంచి అడిగాము, సుప్రీంకోర్టులో విచారణ జరగాలి, సీబీఐకి డైరెక్షన్ ఇచ్చి విచారిస్తే ఖచ్చితంగా మత కల్లోలాలు సృష్టించాలనుకున్న చంద్రబాబు నాయుడు అన్కో అందరికీ కూడా బుద్ధి చెప్పే అవకాశం దొరుకుతుందని. సో ఈరోజు విచారణ స్టార్ట్ అయింది, దీన్ని సీబీఐకి అప్పచెప్పి సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో మరి విచారణ జరిగితే ఖచ్చితంగా హిందువుల మనోభిప్రాయాల్ని గౌరవించిన వాళ్ళం అవుతాం, పునరుద్ధరించిన వాళ్ళం అవుతాం. లేకపోతే చంద్రబాబు నాయుడు వేసిన ఈ నింద పవిత్రమైన లడ్డూని తినాలా వద్దా, దీంట్లో కలిసిందా లేదా అన్న అనుమానంతోనే భక్తులందరూ కూడా ఈరోజు లడ్డూ తినకుండా వెళ్లిపోతుంటే ఒక తిరుపతి అమ్మాయిగా చాలా బాధేస్తుంది. ఈరోజే అలగర్ కోయిల్ మదురై దగ్గర మరి దక్షిణ తిరుమల చాలా పవిత్రమైన టెంపుల్, ఇక్కడ భగవంతుణ్ణి కోరుకున్నాను, ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయి ఈ కేసును విచారించాలి, తప్పు చేసిన వాళ్ళని అలాగే అంటే తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరూ ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా కూడా వాళ్ళని శిక్షించాలి అని భగవంతుణ్ణి కోరుకున్నాను, సుప్రీంకోర్టుని కోరుకుంటున్నాను. అబ్బబ్బా, పరమ పవిత్రమైన తిరుపతి లడ్డు కోసం సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశారు అంటే, ప్రజల భక్తుల మనోభావాలని బాబో ఎంత హింసించేశారు. నిజంగా చెప్పాలంటే సరే, పొలిటీషియన్స్ అని పక్కన పెట్టేద్దాం, ప్రవచనకర్తలు, పండితులు, బ్రాహ్మణులు ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు, కానీ ఏమన్నా ఓవర్ యాక్టింగ్లు చేశారు అసలు మీరు. ప్రాయశ్చిత్త శ్లోకాలట వాళ్లే కనిపెట్టేసి, ప్రాయశ్చిత్త శ్లోకాలు చెప్పించేసి, రామరామా మీరు చేసింది మామూలు రచన, పాపం ఎంత మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు. నిజంగా ఇప్పుడు ఏం చేస్తారు మీ అందరూ? మరి ఇప్పుడు మీరు నిజమైన హిందువులైతే, మీరు నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తులైతే అదే నోటితో సోషల్ మీడియాలో మమ్మల్ని క్షమించండి అని పోస్టులు పెడతారా? పెట్టండి, ఎంతమంది పెడతారో చూస్తాం. ధర్మాగ్రహాన్ని గుర్తించి ధర్మాసనం దైవం మానస రూపమై సత్యాన్ని సర్వులకు నినదించింది. పదవి ఉందని పెదవి జారితే మహాప్రసాదాన్ని మాటలతో మలినం చేసేస్తే అబద్ధాన్ని నిజం చేయటానికి స్వపక్ష అక్షరాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవటం భక్తద్రోహం, ప్రజాద్రోహం, దేశద్రోహం, దైవద్రోహం. మనుషుల్ని మోసం చేయవచ్చు, మానవాతీతుణ్ణి మోసం చేయగలమా? ఆయన మహాప్రసాదానికే మాలిన్యం అంటగడితే
భస్మం చేయకుండా సత్యాన్ని సర్వులకు చాటి చెప్పినాడు. ఈరోజున లడ్డూ ప్రసాదం విషయంలో జరిగినటువంటి దుర్మార్గపు ప్రచారం ఎంత దారుణంగా మొత్తం ప్రపంచాన్నంతా కలచివేసిందో, ఈ రోజున ఒక భయానకమైనటువంటి వాతావరణం హిందూ సమాజాన్ని హింసకు గురి చేసిందో, దాన్నంతా కూడా భగవంతుడు ఆగ్రహించి ధర్మాసనం రూపంలో ఈ రకమైనటువంటి కామెంట్స్ను చేయించినట్టుగా మొత్తం హైందవ జాతి అంతా కూడా భావిస్తోంది. రాజీవ నేత్రుని రాజకీయాలలోకి లాగకండి, విశ్వరూపశక్తిని వివాదాలలోకి తీసుకురాకండి అని ఎంత చెప్పినా కూడా వినకుండా, ఈరోజున ఇంత అన్యాయానికి ఒడిగట్టినటువంటి ప్రభుత్వం, సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈ రకంగా అనరానటువంటి మాటల్ని మాట్లాడి ఓ నాటు సారాయి తాగినటువంటి వ్యక్తి నడి రోడ్డుల్లో ప్రేలాపనలు చేసే విధంగా సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి అన్నప్రసాదం మీదనే ఇంత కలుషితమైనటువంటి మాటలు మాట్లాడితే దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో గత వారం రోజులుగా చూస్తున్నాం. ఈ రోజున ధర్మాసనం చాలా సరిగ్గా స్పందించింది. వాస్తవాలు ఏంటి అన్నది బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈవో చెప్పినటువంటి మాటలకు తద్భిన్నమైనటువంటి మాటలు చెబుతూ పూర్తి వ్యతిరేకంగా మేము మా ప్రభుత్వము లడ్డూ ప్రసాదాలలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును వాడాము అనే ప్రకటన చేసిన తర్వాత ఆయన నియమించినటువంటి సిట్ ద్వారా వచ్చేటువంటి నివేదిక ఏ రకంగా ఉంటుంది? ఏమాత్రము కూడా అక్కడ తప్పు జరగకుండా ఉంటే, తప్పు జరిగినట్టుగా ప్రపంచానికంతా ప్రచారం చేసేసి ఆయన, ఆయన తైనాతీలు, ఆయనకు కావలసినటువంటి ప్రసార మాధ్యమాల ద్వారా మొత్తం ప్రపంచానికంతా కూడా ఈ రకంగా మహాప్రసాదం మహామాలిన్యమైపోయింది అనని సాక్షాత్తు దేవదేవుణ్ణే రాజకీయాలలోకి లాగేసి వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించటం ద్వారా, అరే మనం అనేటువంటి మాటల ద్వారా అవతలి పక్షానికి జరిగేటువంటి నష్టం కంటే కూడా మన దేవాలయానికి, మన స్వామికి, మన స్వామి ప్రతిష్టకి, మన స్వామి యొక్క చరిత్రకి, ఆధ్యాత్మిక శక్తికి నష్టం కలుగుతోంది అన్నటువంటి ఇంగితం లేకుండా ఒక సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి, ఆయనకు సంబంధించినటువంటి మంత్రులు, ఉప ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడడాన్ని ఈ రోజున మొత్తం హైందవ జాతి అంతా కూడా ఏవగించుకుంటోంది, చీత్కరించుకుంటోంది, చీదరిస్తోంది, అసహ్యించుకుంటోంది. అన్ని వాస్తవాలు బయటికి వస్తాయి అని మా పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. మేము మొదటి నుంచి చెప్తున్నాం, సత్యం మా వైపునుంది, సత్యం మా వైపున నిలుస్తుంది, సత్యం కోసమని ఎంతకైనా పోరాడతాం, మేము తప్పు చేస్తే ఏ శిక్షకైనా భరించటానికి సిద్ధంగా ఉన్నాం, మేము ఏ తప్పు చేయలేదు, తప్పు చేసిన వాళ్లను భగవంతుడా శిక్షించమని ఆ రాజీవ నేత్రుని రాజకీయాలలోకి ఇకనైనా లాగకండి అని విజ్ఞప్తి చేస్తున్నా. అంటే ఒక రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదంటే సుప్రీంకోర్టే ఈరోజు మందలించడం, ఏ విధంగా చూడాలి? ఆ విషయాన్ని నేను ప్రస్తావించింది. రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి తనే ఇంత పచ్చి అబద్ధాలు చెప్పటం అన్నది, ఏ రకమైనటువంటి విచారణ చేయించకుండా, ఆ విచారణ నివేదికలు రాకుండా, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, ఆయనే ముందే నెయ్యిలో లడ్డూలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు కలిపారు అని ప్రకటించటాన్ని సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా ఆక్షేపించటం నిజంగా కూడా దైవమే పలికించినటువంటి ఒక గొప్ప నిర్ణయంగా మేము భావిస్తున్నాం.
ఈరోజు సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలో యావత్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులంతా కూడా చాలా పెద్ద ఎత్తున స్వాగతిస్తా ఉన్నారు, మీరు ఏ విధంగా చూడగలుగుతారు? నిజం నిగ్గుదేసి నిలుస్తుంది, నిజం ఎప్పటికీ గెలుస్తుంది, తప్పు చేయనటువంటి వాళ్ళు ధైర్యంగా నిలబడతారు, తప్పు చేయలేదు కాబట్టే మేమంత ధైర్యంగా ప్రమాణాలు చేయటానికి కూడా సిద్ధపడి ప్రమాణాలు చేసినాం. అబద్ధం తొందరగా బయటికి వస్తుంది, అబద్ధాన్ని నిజం చేయటానికి చంద్రబాబు లాంటి వ్యక్తులు ఎంతకైనా కూడా దిగజారి తమ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజల్ని ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎంత చేసినా కూడా నిజం బయటికి రాకుండా పోదు, అదే ఇప్పుడు వస్తోంది. సుప్రీంకోర్టులోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను అలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. మేము డిమాండ్ చేసింది సుప్రీంకోర్టులోకి వెళ్ళిన తర్వాత, అత్యున్నత ధర్మాసనంలోకి వెళ్ళిన తర్వాత వారు ఏ నిర్ణయం తీసుకున్నా అది శిరోధార్యమే తప్ప ఇక మా మాటలకి మా నిర్ణయాలకి మా డిమాండ్లకి కాలం చెల్లుతుంది. టుడే ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ రేస్డ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ మిస్టర్ చంద్రబాబు నాయుడు ఫర్ క్రియేటింగ్ కాంట్రవర్సీ అండ్ స్ప్రెడింగ్ ఫాల్స్ వితౌట్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అబౌట్ ద లడ్డూ క్రైసిస్. రేవంత్ రెడ్డి హ్యాస్ బీన్ ఆల్సో ఇస్ గవర్నమెంట్ బీన్ వార్న్డ్ బై ది జస్టిస్ ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ జస్టిస్ లక్ష్మణ్ జీ ఫర్ డిస్ట్రాయింగ్ ద బిల్డింగ్స్ వితౌట్ నోటీస్. వాట్ ఐ ఫైండ్, నాగార్జున వాజ్ నాట్ గివెన్ నోటీస్, డిస్ట్రాయిడ్. రేవంత్ రెడ్డి బ్రదర్ వాజ్ గివెన్ నోటీస్ 30 డేస్ అగో, నాట్ డిస్ట్రాయిడ్. పూర్ ఇన్నోసెంట్ పీపుల్ ప్రాపర్టీస్ ఆర్ డిస్ట్రాయిడ్ వితౌట్ డ్యూ ప్రాసెస్. రీడ్ ఆల్ మై ప్రేయర్స్, 7 డిఫరెంట్ ప్రేయర్స్. ఈ రోజు లడ్డూ వివాదంలో తిరుపతి సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడుకు మొట్లు పెట్టింది. ఎందుకు? రుజువులు లేకుండా కోట్ల మంది మనోభావాలు ఎలా దెబ్బతీస్తారు? రీఇన్వెస్టిగేషన్ చేయండి. కల్తీ నెయ్యి కల్తీ కాదు, రుజువు ఏంటి? రుజువులు పెట్టలేకపోయారు కదా, నేను చెప్పినట్టే జరిగింది. అందుకే నేను అక్కడ లడ్డూ వివాదంలో మాట్లాడాను, ఏపీ హైకోర్టులో పిల్లేశాను, ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. ఇక్కడ తెలంగాణ హైకోర్టులో కూడా హైడ్రా వివాదం, బీద ప్రజలు ఇల్లు కూల్చేస్తున్నారు నోటీసులు ఇవ్వకుండా, సినాధివారాలు కూల్చేస్తున్నారు. అక్కడ తహసీల్దారు జవాబు చెప్పలేకపోయాడు, ఐపీఎస్ కమిషనర్ రంగనాథన్ సరిగ్గా జవాబు, మీరు జైలు పోలవుతారా అని కోర్టు అడగడం, రియల్లీ దేర్ ఇస్ హోప్, చాలా మంచిది. కనుక ఇప్పుడున్న ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్ గుర్తుంచుకోండి, ఏ రాజకీయ నాయకుడు మిమ్మల్ని కాపాడలేడు. ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ వాగొద్దు, వివాదాలు పెట్టొద్దు, మతిస్థిమితంగా మాట్లాడు. అప్పుడన్నా పాత వీడియో నా దగ్గర ఉంది, ముస్లింల రిలీజన్ బాగుంది, నాకు ఎక్కువ బీఫ్ పెట్టండి అని, అది వైరల్ అవుతుంది. ఇప్పుడు క్రిస్టియన్ మతం చాలా బాగుందని నేను బాప్తిసం తీసుకున్నానని అప్పుడన్నా, ఇప్పుడు నేను సనాతన ధర్మం హిందూ ధర్మం పాత తీస్తా అంటాను. ఏది తీసేది? మర్చిపోయా ఎవరు తాట తీశారో? నీ మీద ఇంతవరకు నేను కేసు వేయలా తమ్ముడు అని. నేను కేసు వేసానంటే అందరి మీద కేసులు వేసాను, అందరినీ ఐఎమ్ హోల్డింగ్ ఎవ్రీ వన్ అకౌంటబుల్. డోంట్ క్రాస్ ద లైన్ తమ్ముడు. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. శాంతి భద్రతలు కాపాడదాం, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ కలిసి ఉందాం, ఇండియన్ డెమోక్రసీ జ్యుడిషియర్ని కాపాడదాం. ఐ థ్యాంక్ ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్, ఏపీ హైకోర్ట్, తెలంగాణ హైకోర్ట్ ఫర్ బ్రింగింగ్ జస్టిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.